ఇవ్వాలని చెప్పి
నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో మరి ఈరోజు పెండింగ్ టీఏడీఏలు అదే రకంగా మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని, ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గ్యాస్ బిల్లులు కూడా పెంచాలని చెప్పి, అదే రకంగా ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పెంచాలని, సూపర్వైజర్ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే మరి పూర్తి చేయాలని చెప్పి, అంగన్వాడీ పోస్టులు ఎక్కడైతే అంగన్వాడీ టీచర్లు ఆయాల పోస్టులు ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే తక్షణం నింపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా రాష్ట్ర కమిటీగా ఈరోజు అఖిల భారత కోరికల దినాన్ని పాటించాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు జగిత్యాల కేంద్రంలో కలెక్టరేట్ ముందు కూడా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వీడి వెంటనే ఐసీడిఎస్ రక్షణ కోసం ఐసీడిఎస్ మరి అంగన్వాడీ ఉద్యోగుల హక్కుల కోసం మరి నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీ డేస్, ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ అధ్యయనంలో ఈరోజు కలెక్టర్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే, ఇలా అంగన్వాడీకి ఏంటంటే ఇలా కనీసం వేతనం 26,000 నిర్ణయించాలని, అట్లాగే ఇలా నిత్యావసర ధరలు పెరిగిన కొద్దీ నిత్యావసర సిలిండర్ కావచ్చు, టీఏడిఏ కావచ్చు ఇవ్వాలని, అట్లాగే మెయిన్ ఏంటంటే ఇలా అద్దెకు ఉన్న భవనం నిర్మాణంలో ఇలా ఇప్పుడు నుంచి 2017 నుంచి ఇప్పుడు దాకా ప్రభుత్వం ఇప్పుడు దాకా వెంటనే దాన్ని చలించాలని, అట్లాగే ఇలా అంగన్వాడీకి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీచర్ ఇంతకుముందు గతంలో కార్మికులు ఉండే, ఇలా కార్మికులు కాదు ఇలా ముద్దు పేరు టీచర్ ఉండాలని పేరు మీద ఇలా కేసీఆర్ ముద్దు పేరు మీద మోసం చేస్తుండు, అట్లాగే వెంటనే అంగన్వాడీ వాళ్లకు వెంటనే ఏంటనే ఈ టీచర్ పేరు మీద కనీస వేతనం 26,000 నిర్ణయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆరోగ్యశ్రీ పథకం కల్పించాలి, అట్లాగే వాళ్ళకు చాట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఈరోజు కలెక్టర్ దగ్గర ధర్నా చేయడానికి నిర్ణయిస్తున్నాము. ఈ సందర్భంగా సిఐటి జగిత్యాల జిల్లా కన్వీనర్గా జి తిరుపతి నాయక్ మాట్లాడుతున్నాం.